బ్రో వారియర్ మూవీ ఎట్లా అనిపించింది? వారియర్ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే వారియర్ లేదు భయ్య, సెకండ్ హాఫ్ లోనే వారియర్ మూవీ స్టార్ట్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక చాక్లెట్ బాయ్ గా ఒక రొమాంటిక్ బాయ్ లాగా కనిపిస్తుంది. ఆల్రెడీ మనం మిగతా మూవీస్ లో రామ్ ని అలాగే చూసాం మనం ఆల్రెడీ. దీంట్లో కూడా ఫస్ట్ హాఫ్ అలా చూసి ల్యాగ్ అనుకుంటున్నారు, కానీ సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేయాలి భయ్య. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ ఒకటి ఉంటుంది, మన డాక్టర్ నుండి పోలీసు కనబడే ఈ ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ కోసం వెయిట్ చేయాలి. ట్విస్ట్ చాలా బాగా చేశారు. లింగస్వామి గారి డైరెక్షన్ చాలా బాగుంది. అండ్ డిఎస్పి గారు మర్చిపోయినట్టున్నారు హీరో ఎవరు, రామ్ గారికి మ్యూజిక్ కొట్టబోయి మన ఆదిపిన శెట్టి గారికి కొట్టారు మ్యూజిక్. ఆయన ఎలివేషన్ తీసి ఎక్కువ ఉన్నాయి, రామ్ గారి ఎలివేషన్ స్టార్టింగ్ హీరో ఎలివేషన్ తీసి లేదు. అసలు రామ్ గారి అయితే మామూలుగా ఉంటుంది భయ్య, ఒక లెవెల్ మూవీ అయితే భయ్య. హైలైట్స్ అంటే ఆదిపిన శెట్టి గారు హైలైట్ అయితే, ఫస్ట్ హైలైట్ ఆయనే. ఆయన కోసం మూవీకి రావాలి ఖచ్చితంగా, థియేటర్ లో చూడాలి ఆయన మాత్రం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది, ఆదిపిన శెట్టి గారు ఎంట్రెన్స్ కానీ ఆయన కొన్ని ఎలివేషన్ తీసి ఉంటే అక్కడ డిఎస్పీ గారు ఇంకో లెవెల్కి వెళ్ళిపోయారు. అండ్ లింగస్వామి గారి డైరెక్షన్ మనకు సెకండ్ హాఫ్ లో బాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్ గా ల్యాగ్ అయితే మూవీ, సెకండ్ హాఫ్ లో చాలా బాగా చెప్పారు.